నెక్స్ట్ మాట్లాడబోయేది సురేష్ దివ్యాంగుల మీద మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వేదిక మీద మాకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా కోరుతున్నాం యువశక్తి ప్రోగ్రాంలో మేము గత మూడు సంవత్సరాల నుండి దివ్యాంగులు పడుతున్న కష్టాలు ఏమంటే చాలా బాధలు పడుతున్నాం మాకు వచ్చే ఆధారం ఒకటే ఒక ఫెంక్షన్ ఆ ఫెంక్షన్ మీద మేము ఆధారపడి బతుకుతున్నాం మా ఇంట్లో మేము చూసేది ఆ ఫెంక్షన్ వల్లే కాకపోతే గత సంవత్సరంలో మాకు జరిగిన అన్యాయం మేము చాలా కోలికేలా అన్యాయం జరుపుకున్నాం మాకు వచ్చే ఫెంక్షన్ని గత ఎనిమిది నెలలు ఆఫ్ చేశారు ఎనిమిది నెలలు ఆఫ్ చేస్తే మా ఇంట్లో గుంటుకుంటే కొట్టుకోడులో వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు ప్రతి ఫంక్షన్ మీద ఆధారపడే వాళ్ళు ఈరోజు తీరామస్ చూస్తే ఆ ఫెంక్షన్ మేము పోరాడం ఇరవై రెండు రోజులు చేసి కలెక్టర్ ఆఫీసర్ మన విజయనగరం జిల్లాలో కానీ సాధించాం మనీ జరిగిన అన్యాయం ఏంటంటే విజయనగరం జిల్లాలో మనీ లక్షా ఇరవై వేల ఫెంక్షన్లు తొలగించారు అందులో మా డిజేబుల్ వే మనీ లక్ష నూట ఇరవై పెన్షన్లు అన్యాయంగా తొలగించారు మాకు నవరత్నాల్లో పథకంగా ఐదు మూడు వేల రూపాయల నుండి ఐదు వేల రూపాయలు చెప్తా ఇస్తానన్నారు గత మూడున్నర సంవత్సరాలు కాబోతుంది కానీ ప్రభుత్వానికి దివ్యాంగులు ఓట్లు కావాలి కానీ దివ్యాంగులు మనుషులనే గుర్తించే ప్రభుత్వం కాదని ఈరోజు జనసేన పార్టీ ఖచ్చితంగా మాకు వచ్చి న్యాయం చేస్తుందని మేము ఖచ్చితంగా కోరుతున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ఏ రోజు ఎక్కడ తప్పలేదు ఆ ఆశయం మాకు పక్కా ఉంది మా దివ్యాంగులందరూ మేము అలాగే మన జన కూడా ఈ విషయంలో పోరాడుతారని కోరుతున్నాం జై జనసేన